శుభోదయం పిల్లలు. మనం ప్రీవియస్ క్లాస్లో ఓత్తం గుణింతము, ఓత్తం గుణింతంతో వచ్చే పదాలు నేర్చుకున్నాం కదా. ఓకే, ఇది నాతో పాటు చదవండి. పేజ్ నంబర్ 42 తీయండి, తీసి చదవండి. కొంగ, చొంగ, దొంగ, కొలుచు, తొలుచు, మొలుచు, కొలుచు, తొలుచు, మొలుచు. చూసారా మా కోతం ఎట్లా ఉందో, ఏతోం వచ్చి కొమ్మొచ్చింది, మొలుచు. గొడుగు, తొడుగు, పొడుగు, గొడుగు, తొడుగు, పొడుగు, కూర, దొర, దొర, కొర, దొర, పొర, సొర, కొర, దొర, పొర, సొర, కొన్న, తొన్న, మొన్న, సొన్న, కొన్న, తొన్న, మొన్న, సొన. చదివారా? క్రింది గుర్తులతో వచ్చే రెండు పదాలు రాయండి. ఇదేంటిది, ఏం ఏం గుర్తుంది? దీర్ఘం, ఇది గుడి, ఇది తలకట్టు, ఇది రూత్వం. గుర్తుపట్టారా, గుర్తుపట్టలేదా? మరి చెప్పాలి మీరు. ఇదేం గుణితం? దీర్ఘం, గుడి, తలకట్టు, వృత్తం. మరి ఈ గుణింతాలతో వచ్చే పదాలు రాయమంటుండు. ఈ గుర్తులతో వచ్చే పదాలు, ఈ గుర్తులతో వచ్చే పదాలు. దీర్ఘంతో ఏమేమి వస్తాయి చెప్పండి. కాకి వస్తాయి కదా, కాకి దీర్ఘం వచ్చింది కదా, అలాంటివే చూడండి. పాప, పాకి దీర్ఘం ఇస్తే పాప. సాకి దీర్ఘం ఇస్తే సా, యా గుడిస్తే ఈ సాయి. గుడి గుణితంతో చూడండి, మళ్ళీ దీర్ఘం వచ్చింది, గుడి వచ్చింది. కాకి, కాకి దీర్ఘం ఇస్తే కా, గుడిస్తే కి, కాకి. జా గుడిస్తే జీ, జీకి సున్నా పెడితే జింక, జింక. అరక, అరక, తలకట్టు ఎలాంటి ఉండదు, హల్లులలో ఎలాంటి మార్పు ఉండదు తలకట్టు గుణితంకి. అరక. ప, పడవ, పడవ. యా రూత్వంతో కాకి రూత్వం ఇస్తే కృ, పాకి దీర్ఘం ఇస్తే ప, అణ మాకొమ్మి సెము కృపాణము. వాకి రూత్వం ఇస్తే వృ, అక్ష మాకొమ్మి సెము వృక్షము. ఇంకొక పదం, మీరు రెండు పదాలు అన్నారు కదా, ఇంకొక పదం మీరు యాడ్ చేసి మూడు పదాలు రాయండి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అట్లా రాయండి. ఓకేనా? ఇంకో బిట్టుంది, సెకండ్ బిట్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ బిట్. క్రింది పదాలను ఖాళీలని పూరించండి. డాష్ సలి, డాష్ గోరం, డాష్ లుసు, డాష్ డుగు, డాష్ సలు. మరి ఖాళీలను పూరిద్దామా? మరి ఖాళీలను పూరించండి కదా, పూరించాలా. మాకు ఉత్వం ఇస్తే మో, స లాగుడిస్తే లి, మోసలి. మాకు ఉత్వం ఇస్తే బో, గరం, బోగరం కాదు బొంగరం, బోకి సున్నా కూడా వస్తుంది. బాకోత్వం ఇస్తే బో, బోకి సున్నా పెడితే బొంగ్, గ రాకి సున్నా పెడితే రం, బొంగరం. డాష్ లుసు, గో లుసు, గాకోత్వం ఇస్తే గో, లాకొమ్మి ఇస్తే లు, సాకొమ్మి ఇస్తే సు, గో లుసు. డాష్ డుగు, గోడుగు, గాకోత్వం ఇస్తే గో, డాకొమ్మి ఇస్తే డు, గాకొమ్మి ఇస్తే గు, గోడుగు. డాష్ సలు, మొసళ్ళు, మాకోత్వం ఇస్తే మో, స లాకొమ్మిసెలు, మొసళ్ళు. చూడండి, గొలుసు, బొంగరం, గొడుగు, మొసలి, చాలా ఉంటే మొసళ్ళు. ఇవి రాసి పంపించండి నాన్న. వీలైతే ఈ బొమ్మలు డ్రా చేసి ఈ ఖాళీలని నోట్బుక్లో రాయండి. ఈ రెండు బిట్లు కూడా నోట్బుక్లో రాయండి. దీర్ఘంతో వచ్చే పదాలు, గుడితో వచ్చే పదాలు అని కూడా నోట్బుక్లో రాసి పంపించండి. ఓకేనా? ధన్యవాదాలు పిల్లలు.